మునుగోడులో పోలింగ్ కోసం నిన్న ఓటర్లు క్యూలైన్ కడితే హైదరాబాద్ లో అంతకు మించిన క్యూలైన్ కనిపించింది. ఇందుకే వీళ్ళెవరు, అంతమంది అక్కడ నిల్చోవలసిన అవసరం ఏంటి? ఇక్కడ చూడండి, ఒకరెనక ఒకరు వందల మంది నిలబడ్డారు. అలాగని ఇదేమైనా పోలింగ్ సెంటరా? అంటే కాదు, ఏదైనా దేవుని దర్శనానికా? అంటే అది అసలే కాదు. వీళ్ళంతా నిలబడింది రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ఉప్పరపల్లి మెట్రోపాలిటన్ కోర్టు దగ్గర. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ మందుబాబులు వీళ్ళు. నగరంలో వేల కొద్ది డ్రంక్ అండ్ డ్రైవ్లు నమోదవుతున్నాయి. వాటిని క్లియర్ చేసేందుకు లోకాయుక్త లాంటి ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల కేసులున్న వారికి ఊరట లభించడమే కాకుండా పెండింగ్ కేసులు కూడా క్లియర్ అయ్యేందుకు పరిష్కారం ఉంటుంది. రాజేంద్ర నగర్ పరిధిలో 3 రోజుల నుంచి లోకాయుక్త నడుస్తోంది. ఫైన్ కట్టుకుని కేసు క్లియర్ చేసుకోమని మందుబాబులకు సమాచారం వెళ్లడంతో పెద్ద ఎత్తున వచ్చారు. రాజేంద్ర నగర్ ట్రాఫిక్ పోలీసుల నుంచి 50 మంది, శంషాబాద్ ట్రాఫిక్ పోలీసుల నుంచి 50 మంది, రాయదుర్గం ట్రాఫిక్ పోలీసుల నుంచి 50 మంది, నార్సింగ్ నుంచి 50, మొత్తంగా 200 మంది మందుబాబులు కోర్టు ముందు క్యూ కట్టారు. వారికి 2,000 నుంచి 5,000 వరకు పెనాల్టీ విధించింది కోర్టు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ మందుబాబులు తమ పేరు మీద ఉన్న కేసుల్ని క్లియర్ చేసుకున్నారు. మొదటిసారి పట్టుబడ్డ వారికి పెనాల్టీతోనే సరిపెట్టింది కోర్టు. రెండోసారి మూడోసారి పట్టుబడితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. డ్రంక్ డ్రైవ్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా ఎదుటివారి ప్రాణాలకు హాని కలిగించొద్దని సూచించింది.